ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి పుస్తక రాసి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఇబ్బంది లేని వాతావరణం గోచరిస్తుంది వివాహ శుభకార్యాలు పునర్వాసమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సంప్రాప్తి చేసుకోవాలని చెప్పని పాత్ర చేస్తారు రాజకీయ పదవి లభిస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ వర్గాన్ని కూడా సమర్థిస్తారు రాబోయే ఎన్నికల్లో పదవి సంపాదిస్తారని గట్టిగా కష్టపడతారు ఎన్నికల్లో పాల్గొంటారు ఎన్నికవుతారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు పది విషయంలోనూ ప్రతి గోడలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా సంతా సమత విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా సంబంధాలు కుదరటం ఉద్యోగాలు రావటం స్థిరపట్టడం ఈ వారం జరుగుతుంది ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా కానీ లొంగని వ్యక్తులు డబ్బులు ఇస్తే లొంగిపోతారు తేలిగ్గా పనిని సాధించుకోగలుగుతారు సమాజంలో ఎన్ని చెప్పినా కానీ ఆ రకమైన తైలం పోయింది మాత్రం పని కాదు ఎక్కడ ఎండబడి నడుస్తూనే ఉంటుంది ఎడ్డు గట్టిగా లాగుతూనే ఉంటాయి బండిని కానీ బండి బాగా నడవాలంటే ఏం చేయాలి ఆ ఇరుసు దగ్గర కొంచెం తైలం పోయాలి అప్పుడు స్ఫూర్తిగా వెళ్తుంది అదేవిధంగా ఈ సమాజంలో పళ్ళు కావాలంటే తైలం అనబడేటువంటి డబ్బుల్ని కొంచెం తలపాలి అప్పుడు కానీ పళ్ళు కావు స్వాతంత్రం అయినా కానీ మన సమాజంలో మార్పు రాదు మార్పు వస్తుందని ఆశలు కూడా లేవు మన పని మనం చూసుకోవడం ఉత్తమం అని మీరు నిర్ణయించుకుంటారు ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా గుగ్గిలతోటి లేకపోతే దైవికతోటి లేకపోతే త్రిశూలతోటి లేకపోతే కప్పుసాపనాలతోటి ధూపం వేయండి అన్ని రకాల రోగాలకి బ్యాక్టీరియాలకి మీరు దూరంగా ఉంటారు వేపాకు పొడితో చేసినటువంటి పొడిని ఉపయోగించి చేతులు కడుక్కోళ్ళి ఇన్ఫెక్షన్లు ఏవి రావు ఏదైనా వైరస్లు ఉంటే అక్కడికి అక్కడ చచ్చిపోతాయి ఆ రకమైనటువంటివన్నీ కూడాను మన పెద్దవాళ్ళు ఎలానో చెప్పారు పసుపు రూపించినటువంటి యాంటీబయాటిక్ లేదు అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడాను కాళ్ళకి పసుపు రాసుకుంటారు ఎందుకంటే వంట వార్పు చేస్తారు నీళ్లలో తిరుగుతారు తడికాళ్ళు అవుతాయి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పసుపు ఒక ఆచారం అని అంజపని పెట్టారు బొట్టు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఒక ఆచారమే